हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल अम्मू व्लॉग्स एंड प्रेग्नेंसी टिप्स। अंदर एला उन्नारु फ्रेंड्स? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारनेदि नाकु कमेंट बॉक्स लो कमेंट चेयंडि। ఈ రోజు వీడియోలో ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను. ఏమేం వంటలు చేసింది అనేది కూడా షేర్ చేస్తాను. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది పండుగ శుభాకాంక్షలు నాకు, నా యూట్యూబర్స్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నన్ను నా సబ్స్క్రైబర్స్కి కూడా. ఇక్కడ మేము ఉగాది రోజు ముందుగా భక్ష్యాలు ప్రిపేర్ చేయడం కోసము శనగపప్పు ఉంటుంది కదా, ఇంకా కుక్కర్లో వేసి ఇంకా ఉడకపెడుతుంది అక్క. అయితే నేను ముందుగా చూసారు కదా, కుడుకొని వస్తుంది మ్యాంగో తురుముతున్నాను. మ్యాంగో పులిహోర చేసుకుంటారు కదా మామూలుగా ఉగాది రోజు, సో నేను మ్యాంగో తురిమాను. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ నా మ్యాంగో తురమడం అయితే అయిపోయింది. అక్కడ పప్పు కూడా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ మా స్నానాలు కూడా అన్నీ అయిపోయాయి, ఇంకా మేము రెడీ అవ్వడమే ఆలస్యము. చేదాన్సి రెడీ చేసి కొత్త డ్రెస్సులు వేసి కుడుకల పేర్లు వేయడమే కదా. కుడుకల పేర్లు వేసుకొని ఫోటోలు దిగుతారు, హ్యాపీ యుగాది అని రాసుకుంటాడు బెర్రీ. వీడియో చూసేయండి. మా పూజ రూమ్ కూడా చూపిస్తాను, పూజ రూమ్ డెకరేషన్ ఎలా చేసిందో. మమ్మీ రూమ్ డెకరేషన్ ఎంత బాగుందో, బంతిపూలు ఇట్లా వచ్చింది. ఇది మన పూజ రూమ్. కొబ్బరికాయ కూడా ఆల్రెడీ పూజ చేసేసింది, భక్ష్యాలు చేసినాక దేవుడికి పెట్టి మొక్కేస్తే అయిపోతుంది. చూసారు కదా, ఒకరోజు ముందు రోజే అమ్మ దేవుడి పటాలన్నింటినీ శుభ్రం చేసుకుంది. ఇంక ఇక్కడ పప్పు అయితే పప్పు ఉడికిపోయింది, ఇంకా పిండి కూడా నానబెట్టేసి ఇంకా భక్ష్యాలు ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మా లంచ్లో కర్రీ ఏంటంటే వంకాయ టమాటో కర్రీ. వంకాయ టమాటో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మమ్మీ భక్ష్యాలు చేస్తుంటే నేను కాల్చాను. ఎమ్మి ఎమ్మి భక్ష్యాలు నా ఫేవరెట్. అయితే ఎంతమందికి ఫేవరెటో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి కదా, ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, కానీ రెండే పడతాయి కడుపులో. అయితే ఆ భక్ష్యాలు చేయడం అయిపోయాక రెడీ అవ్వడం. ఓ బెర్రీగా రెడీ అయ్యారా? బెర్రీ సూపర్ బగ్గారు, నువ్వు సూపర్. ఇంకా అన్ని వంటలు చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ మేము రెడీ అయిపోయాము, ఇంకా దేవుడికి మొక్కి తినేయడమే భక్ష్యాలు, ఇంకా మ్యాంగో పులిహోర. ఇక్కడ అమ్మ పచ్చడి చేస్తుంది, ఉగాది పచ్చడి. ఇంకా వంకాయ టమాటో కర్రీ కూడా చేశారు. ఇంకా వైట్ అన్నము, పెరుగు ఇవన్నీ వేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేయడమే. ఇంకా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే. ముందు చింతపండు రసం వేసుకుంది, దాంట్లో మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారము, వేప పువ్వు ఇవన్నీ వేసుకుంది, బెల్లము, కారం, చక్కెర కూడా వేసుకోవచ్చు. ఫోటో ఎట్లా మళ్ళా దీన్ని క్లిక్ చేయాలా? కెమెరా కూర్చుందిరానే ఫోటో తీయవా ఫోన్ లో ఇట్లా డ్రెస్ మస్తు పడుతుంది ఇట్లా ఇట్లా వీడియోలో ఫోటో తీయమంటే చెప్పాడు ఏర్పడుతుందా వన్ మినిట్ తీసిన చూస్తుంటా ముందు జరుగు అది సేమే కడి ఉడుకుతా పక్క సైడ్ నేను ఏ ఇద్దరు పిల్లలని తిరుగుతున్నావే తర్వాత వీడియో ఆఫ్ చేస్తా. సమ్ముకున్నప్పుడు తీయాలి వీడియో. తీసుకొచ్చింది
Wow, nice. ముడిపి మళ్ళీ జూమ్ చేస్తాను అన్ని ఒక నిమిషం మళ్ళీ పడతాము తింటుండగా ఫోటో ఇస్తా అట్లా ఉండు ఫోటో వేదాంత్ డాన్స్ ఒక పాట సరే కదా. మా నాన్నమ్మ తెచ్చిన కొడుకల పేర్లు, అమ్మ ప్రిపేర్ చేసిన కొడుకల పేర్లు ఇవన్నీ వేసేసారు మెడలో కొత్త డ్రెస్ వేసేసి. ఇంక ఇక్కడ ఉగాది డెకరేషన్ అయితే చేస్తున్నాను బెర్రీకి. అయితే మామిడాకులు ఏమైనాయి అంటే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఎండకు పెట్టిన, అవన్నీ ఆడిపోయినాయి. ఫ్రెష్గా ఉండేవి మొత్తము ఆడిపోయినట్టు అయినాయి. ఇంకా నేను ఇక్కడ మా ఇంటి ముందు ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు ఉంది, ఆ ఆకులు మంచిగా ఫ్రెష్గా ఉంటే ఇంకా ఆకులు తెంపుకొచ్చి ఇట్లా పైన తోరణాలాగా పెట్టిన. ఇంకా మధ్య మధ్యలో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొచ్చాను. అవన్నీ తీసుకొచ్చి ఇట్లా మధ్య మధ్యలో పెట్టిన. నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్లో మామిడాకులు పెట్టి ఒక దాంట్లో పచ్చడి, ఇంకొక దాంట్లో పులిహోర, నెక్స్ట్ బొబ్బట్లు కూడా అక్కడే పెట్టేశాను వాటి పక్కన. ఇక్కడ ఇది మన సారీ అదేం పప్పు అంటే గుర్తుకు రావట్లేదు, భక్ష్యాలు చేసుకునే పప్పు అని చెప్తున్నాను. దాంతో ఇట్లా ఉగాది అని రాసేసాను. ఒక మ్యాంగో కూడా వేసేసాను ఆ సైడ్లో. ఇంకా ఇంట్లో కొన్ని మామిడికాయలు ఉంటే అటు ఇటు పెట్టిన. ఇంకా చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ వాడు పడుకొని పెట్టినప్పుడు చూడండి. అప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాడు. ఇంకా నా పిచ్చి ఎలాగో చేసి అటు ఇటు చేశాము. అంతే ఫ్రెండ్స్, ఇదైతే మా ఉగాది పండుగ సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నా వీడియో కంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.